హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు సగ్గుబియ్యంతో జావా ఎలా చేయాలి అనేది చెప్తాను. దానికి సగ్గుబియ్యం జావాకి కావలసిన పదార్థాలు: 1/2 కప్ సగ్గుబియ్యం, 1 గ్లాస్ మిల్క్, 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల షుగర్. దానికి 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకున్నట్లయితే ఆ సగ్గుబియ్యంలోని వాటర్ పోసేసి అరగంట పాటు నాననివ్వాలి. నానిచ్చిన తర్వాత మనం ఒక అల్యూమినియం పాత్రలో 2½ వాటర్ పోసుకొని అరగంట పాటు నానిన తర్వాత మనం 2½ గ్లాసులు వాటర్ పోసేసి మనం మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనకి సగ్గుబియ్యం ఉడికేంతవరకు కూడాను సగ్గుబియ్యం మనకి తెరలేటప్పుడు పొంగు వస్తుంది. ఆ పొంగు రాకుండా ఉండాలి అని అంటే మనం గంటిని ఇందులోనే ఉంచి మూత పెట్టినట్లయితే పొంగు పైకి రాకుండా ఉంటుంది. మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బియ్యం అడుగంటుకుంటూ ఉంటాయి, అందుకోసం మనం గరిటెతో కలుపుతూ మధ్య మధ్యలోని చూసుకుంటూ ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది మనకి. 1-2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి పొంగకుండా మనం ఉడికించుకోవాలి. సిమ్లో ఉన్నట్లయితే మనకి తొందరగా ఉడుకుతాయి సగ్గుబియ్యం. ఇలా ఉడుకుతున్నటువంటి సగ్గుబియ్యంలో సాల్ట్ వేయాలి. తర్వాత 2 స్పూన్స్ షుగర్ కూడా వేసి కలపాలి. తర్వాత ఇందులో మన సగ్గుబియ్యానికి సరిపడా పాలు పోసి మూత పెట్టి కొంచెం చిక్కగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఇంకా స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. రెడీ అయినటువంటి సగ్గుబియ్యం జావని సర్వింగ్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి సగ్గుబియ్యం జావా రెడీ అయిపోయింది. ఇది గోరువెచ్చగా తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.